ఒక్కరోజు రెండు రోజులు కాదు, పోతిరెడ్డిపాడు మీద 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గడగడలాడించింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ. పోరాడింది మేము. గొంతు పోయేదాకా గొంతు చించుకొని మేము గొంతెత్తి నినాదాలు ఇచ్చినాం, పేగులు దగ్గరదాకా కొట్లాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు. కానీ పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సహచరులకు ఉంది. కానీ నీ పరిస్థితి ఎట్టుందంటే చోర్ ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టి గడిచిండట. నీ తీరు గట్టున్నది నీది. ఎవరు ఇప్పుడు అర్థమవుతలేదు, ఇంతకంటే సాక్ష్యాధారం ఏం కావాలి? జీవో ఎప్పుడు వచ్చింది? మేము రాజీనామాలు ఎప్పుడు చేసినాము? అసెంబ్లీలో కొట్లాడింది ఎవరు? ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం చూపించాలి? అంటే నువ్వు ఈ రకంగా ఇలా ఒక తప్పుదోవ పట్టించే విధంగా అర్ధ సత్యాలను అబద్ధాలను ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సచివాలయం నుంచి మాట్లాడటం తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక మూడో విషయం, సాక్షి దినపత్రిక అంటే అందరికీ న్యాయం చేస్తా అని చెప్పిన కదా బాగా. సాక్షి, ఐ విల్ రీడ్ అవుట్. ఇందులో సాక్షి దినపత్రికలో ఈరోజు గత ఏడాది 19 జరిగిన కృష్ణా బోర్డు 17 సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పేందుకు ఒప్పుకుంటూ కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశాడు. ఇప్పుడే చదివాను 17 బోర్డు మీటింగ్ మీకు. దిస్ ఇస్ 17 బోర్డ్ మీటింగ్ బై సార్. ఇందులో సరే మొదలేమో అప్పజెప్పడానికి కేసీఆర్ అప్పజెప్పడానికి నిర్ణయం అయింది, దాని మీద కేసీఆర్ సంతకము పెట్టిండు అన్నాడు. సరే, ఇందాక నేను చదివిన అప్పజెప్పడానికి నిర్ణయం కాలేదు, అప్పజెప్పకుండా తెలంగాణ నుంచి ఆ రోజు హాజరైనటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పేరా నంబర్ 17.11లో ఏం చెప్పారో చెప్పాను నేను, మళ్ళీ చదువుతాను. టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ అండ్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్ టు ద అపెక్స్ కౌన్సిల్ టు డిస్కస్ కామన్ అసెట్స్ అండ్ ద రివ్యూ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ 2842. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పజెప్పలేదు. ఆయన ఇంకో అబద్ధం ఏం మాట్లాడాడు, కేసీఆర్ఏ స్వయంగా సంతకం పెట్టాడు. ఈ మినిట్స్లో ఎవరెవరు మీటింగ్ అటెండ్ అయిందో కూడా ఉంటుంది బై సార్, లాస్ట్ పేజ్లో. ఇందులో పేజ్ నంబర్ 21, ఇది లిస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద 17th మీటింగ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హెల్డ్ ఆన్ 10 May 2023. ఇందులో ఎవరు అటెండ్ అయ్యారు, కేఆర్ఎంబి కెలి నందకుమార్ చైర్మన్, రాయ్పూర్ మెంబర్ సెక్రటరీ, ఇట్లా ఒక 29 కేఆర్ఎంబి పేర్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శశిభూషణ్ ఐఏఎస్, నారాయణ రెడ్డి 12 ఇంజనీర్లు అయి ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డాక్టర్ రజత్ కుమార్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సి మురళీధర్ ఈఎన్సి, మోహన్ కుమార్ చీఫ్ ఇంజనీర్, ఇట్లా 29 తెలంగాణకి వెళ్ళి ఎవరెవరు పాల్గొన్నారో ఇందులో ఉన్నారు. కేసీఆర్ మీటింగ్కే పోలే, మీటింగ్లో ఎవరు పాల్గొన్నారో ఇందులో ఉన్నది. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ సంతకం పెట్టిండని పచ్చబద్ధాలు మాట్లాడితే ఇంతకంటే జూటాకోరు ముఖ్యమంత్రి ఇంకోళ్ళు ఉంటారా? అబద్ధాలు ఆడడానికి కూడా హద్దు పద్దు ఉంటుందండి. ఇట్లా నా అబద్ధాలు ఆడండి, మీటింగ్లో ఎవరు పాల్గొన్నారో ఉన్నారు కదా. ఆయన గారు అంటాడు కేసీఆర్ఏ సంతకం పెట్టిండు అంటాడు. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన దాని మీద మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇక వెలుగు దినపత్రిక, ఇందులో విభజన చట్టంలో తెలంగాణ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించాలని ప్రతిపాదిస్తే నాడు ఎంపీగా ఉన్న కేసీఆర్ కేశవరావు గారు అడ్డుకోవాల్సింది పోయి చట్టాన్ని ఆమోదించేలా ఓటేశారు. 2.9లో చెప్తా. అసలు విభజన బిల్లు రూపొందించింది ఎవరు బైసా? ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. విభజన బిల్లును ప్రధానంగా జయరాం రమేష్ గారు, చిదంబరం గారు, దిగ్విజయ్ సింగ్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు వారి పర్యవేక్షణలో ఆ రోజు ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ బిల్లు రూపొందించబడ్డది. అఫ్ కోర్స్ ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు, అంతకంటే కాంగ్రెస్ పార్టీలో లేడు. ఆయన అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఆయనకు ఈ బిల్లు ఎవరు తయారు చేసిండ్రు, ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టిండ్రు అనేది ఆయనకు తెలిసే అవకాశం లేదు.
కానీ కనీసం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి కదా బై సార్. ఇప్పుడు ఆ బిల్లు ఏంటిది, ఏపీ రియాగ్నైజేషన్ యాక్టు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద లోక్సభలో పెట్టే బిల్లు అది. ఆ బిల్లులో ఎక్కడో ఒక దగ్గర కేఆర్ఎంబి అనేది ఒక పారాగ్రాఫ్ ఉండొచ్చు. మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలు లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందా పాస్ కాదా అని ఉత్కంఠతతో, నరాలు దిగే ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉంటే తెలంగాణ ఆమోదానికి కేసీఆర్ ఓటు వేయాలనా వద్దా? ఏ వితండవాదం ఇది? బిల్లు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, బిల్లును ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. మీకు లేదా బాధ్యత? మరి మీకు లేదా బాధ్యత? మా మీద ఏదో నువ్వు బురదల్లి ఒక ఒక వితండవాదాన్ని నువ్వు పెట్టి అసలు ఆ బిల్లు దేంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేస్తూ లోక్సభలో పెట్టిన బిల్లు, అందులో ఏమేం కాంపోనెంట్లు, 10 కాంపోనెంట్లు ఉన్నాయి. ముందు తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలన్నా మేము, దీనికోసం ఆగాలనా? మోర్ దాన్ దట్, బిల్లు తయారు చేసింది కేసీఆర్ తయారు చేస్తాడా, ప్రభుత్వం తయారు చేస్తుందా? ఆనాటి కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. అందరికీ తెలుసు జయరాం రమేష్ తయారు చేసిండని. కానీ దాని ఏదో కేసీఆర్ చేసిండు అనే విధంగా మా మీద బుద్ధ జల్లే ప్రయత్నం. రాయలసీమ లిఫ్ట్ మీద కూడా కేసీఆర్ గారు స్పందించలేదు. అసలు రాయలసీమ లిఫ్ట్ గురించి మొట్టమొదటి స్పందించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. 5 మే 2020 జీవో వస్తే వారం రోజుల లోపల 12 మే 2020 కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం. కొట్లాడింది మేము వితిన్ డేస్, ఒక వారం లోపలనే మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం కాదు, అపెక్స్ కమిటీ మీటింగ్, సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్, రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ జరిగితే ఆన్ ద ఫేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్కు చైర్మన్గా గౌరవనీయులు షెకావత్ గారు, కేంద్ర జలవనరుల మంత్రి ఉంటే, మెంబర్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నారు. ఆ మీటింగ్లోనే అన్ ద ఫేస్ ఆఫ్ ద జగన్ ఆ రోజు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఇది రెండవ అపెక్స్ కమిటీ యొక్క మినిట్స్, 22 అక్టోబర్ 2020, న్యూఢిల్లీ. ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ ఆన్ రివర్ కృష్ణ ఫర్ విచ్ తెలంగాణ హ్యాస్ అబ్జెక్టెడ్. స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఆబ్జెక్ట్ చేసింది. కేసీఆర్ గారు స్వయంగా ఆ మీటింగ్లో అబ్జెక్షన్ తెలియజేసినారు. అసలు రాయలసీమ లిఫ్ట్ను ఆపిందే మేము కదా. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఇలా స్టే తెచ్చింది ఎవరు? మేము పోరాటం చేసి ఆ రాయలసీమ లిఫ్ట్ మీద ఇలా స్టే తీసుకొచ్చినాం మేము. కానీ నువ్వు దాన్ని మర్చిపోయి మా మీద ఏదో బుద్ధి జల్లే విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఇదే వెలుగు దినపత్రికలో ఒక మాట రాశారు, ఉద్యమాలు చేస్తే చెప్పుతో కొట్టండి. ఏమన్నారు? ఉద్యమాలని ముందుకొస్తే జనం చెప్పులతో కొడతారు. ఇప్పుడు ఎవరిని కొట్టాలి చెప్పులతో అని చెప్పిగా? ప్రాజెక్టులు ఇచ్చింది ఎవరు? వీడియో సాక్షి చూపించిన కదా. ప్రాజెక్టులు ఇవాళ కేఆర్ఎంబికి అప్పచెప్పే ప్రయత్నం ఎవరు చేసిండ్రు? మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏం చెప్తుంది? మీటింగ్ అయిన తర్వాత ఈఎన్సీలు బయటకు వచ్చి ఏం చెప్పిండ్రు? ఇప్పుడు ఎవరు ఎవరిని జనం చెప్తూ కొట్టాలి? రేవంత్ రెడ్డి గారు మాకు మాట్లాడరాదా? కానీ మాకు సంస్కారం ఉంది, స్టిల్ మేము సంస్కారంగానే మాట్లాడాలనుకుంటున్నాం. మీరు సంస్కారం తప్పినా, మీరు నోరు జారినా, మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము రెచ్చగొప్పదలుచుకోలేదు. మేము సమాధానం చెప్తాం.